అంతా గోల్డ్ వేసుకుంటారు కదా, గోల్డ్ వేసుకుంటేనే పైల్వాన్ అంటారు. పైల్వాన్ అని ఏంటంటే కుట్టి కొట్లాడే వాళ్ళు. దేవుణ్ణి నమ్ముతారు. నా దృష్టి ఏంటంటే ఎదుటోని తినే అన్నంలో మట్టి పోయేదు, వీలైతే నేను ఎవరికైనా 10 మందికి అన్నం పెడతా, లేదు అనుకుంటే దండం పెట్టేసి. అప్పట్లోనే మీరు ఒక ట్రెండ్, ఏ వీడియో పెట్టినా అప్పట్లోనే వైరల్ అవుతుండే. ఎట్లా అంత మంది ఫాలోవర్స్? పురుషుల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో కారం పొడి పెట్టినా తింటాను. 100 కోట్లు ఉన్న ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏది పెట్టినా తినే ఆలోచన నాకు ఉంది. కాబట్టి హాయ్ హలో అందరికి నమస్కారం, నేను మీ రావళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. కొందరు లల్లు బాయ్ అని అంటారు, కొందరు లల్లు డాన్ అంటారు. సో సోషల్ మీడియాలో అయితే ఫుల్ క్రేజ్ ఫాలోవర్స్, ఇప్పటి నుంచి కాదు, అది మనం సోషల్ మీడియా యూజ్ చేయక ముందు నుంచి ట్రెండ్ లో ఉన్నారు మరి. సో అసలు ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంత క్రేజ్, అసలు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఇలాంటి వాడి గురించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీ దగ్గర ఎంత గోల్డ్ ఉంటుంది? మీరు ఇప్పుడు వేసుకున్న గోల్డ్ ఎంత వెయిట్? గోల్డ్ అంతకుముందు బాగా ఇంకా ఎక్కువ వేసేది మేడం. కాకపోతే ఏంటంటే గోల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది, పొలిటికల్ గా వచ్చినాం కాబట్టి. పొలిటికల్ గా మనం 10 మందికి సమాధానం చెప్పాలి. మనం ఏదైనా పెద్ద మనిషిగా పొలిటికల్ గా పోయినప్పుడు 10 మంది మనలా చూసి ఆదర్శంగా, అరే ఆయన ఒక మంచి వ్యక్తి, మంచిగా మాట్లాడు, ఈయన నుంచి మనకి ఏదో మేలు జరుగుతుంది అని ఆలోచన ఉంటారు. తప్ప ఈ ఎక్కువ గోల్డ్ వేసుకొని వెళ్తే కూడా జనాల మధ్యలో ఆయన అంత గోల్డ్ వేసుకున్నాడు, రేపు మనకేం పెడతాడు, మనకేం పెడతాడు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటది. కాబట్టి రెండోది చాలా మందికి, ఎందుకంటే 70-75% దాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో లాలపేట లల్లు ముద్రరాజ్ అని ఎలాంటి వ్యక్తి అనేసి అడిగినా నా గురించి ఎప్పుడు కూడా ఏ బ్యాడ్ ఆలోచన లేదు. నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ పోయినా. నేను కూడా వాళ్ళ దగ్గర ఒక 10 మంది ఉన్నా 10 మందిలా ఒక 2-3 ముగ్గురు మన దగ్గర మాట్లాడకుండా భయపడి, నేను ఆ 2-3 ముగ్గురిని కూడా నేనే దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడేసి నేను ఒక మంచి ఫ్రెండ్గా, ఒక మంచి అన్నగా వాళ్ళకు ఆలోచన క్రియేట్ చేసి నేను వస్తాను. కాబట్టి అట్లా ఇవాళ హ్యాపీగా అందరు కూడా నా దగ్గర ఒక అన్నదమ్ములే కలిసిమెలిసి ఉంటాను, నేను కూడా వాళ్ళ దగ్గర అట్లే ఉంటాను. ఈ మధ్య అందరూ కొంతమంది క్యాండిడేట్స్ స్పెషల్ గా గోల్డ్ వేసుకొని అదొక ట్రెండ్ అయిపోయింది అనమాట, గోల్డ్ మ్యాన్, ఫైల్ మ్యాన్ అని పెట్టుకోవడం. ఇంకా చాలా మంది పుట్టుకొస్తున్నారు, మిమ్మల్ని మాత్రం ఎప్పటి నుంచి వేస్తున్నాం, వీళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏమో తెలుసా మేడం, ఒకప్పటి వెనకటి కాలంలో లేడీస్ దేవతలు అంటారు కదా, దేవతలు బంగారం తక్కువ వేసుకునేది, మగవాళ్ళు ఎక్కువ వేసుకునేది, దేవుళ్ళు ఎక్కువ వేసుకునేది. వాళ్ళ కిరీటాలు, పెద్ద పెద్ద కంకణాలు, పెద్ద పెద్ద బెల్టులు, నడుముకు సంబంధించిన వడ్డాలకు సంబంధించిన పెద్ద పెద్ద బెల్టులు, ఇవన్నీ కూడా కాళ్ళ కాంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా బంగారం సంబంధించిన ఆభరణాలు ఎక్కువ వేసుకునేది. ఎవరు? దేవుళ్ళు. దేవతలు తక్కువ వేసుకుని దేవుళ్ళు ఎక్కువ వేసుకున్నారు. ఆ ట్రెండ్ బహుశా ఇప్పుడు జనరేషన్ లో మగవాళ్ళకి వచ్చిందేమో. ఏముంది, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి చాలా మంది దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ ఒకప్పుడు 10 లక్షలు పోని భూములు అవుటర్ పక్కకు, ఇవాళ 5-6 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, బయటకు చూసినావు కదా 70-80 కోట్లు అలా పోతున్నాయి. కాబట్టి కాలం ఖర్చు వచ్చే నడిచొచ్చే కొడుకు పుట్టిన అన్నట్టు వాళ్ళ అదృష్టానికి ఆ రేట్లు పెరిగినాయి. ఏముంది, ఒక ప్లాట్ అమ్మితే, ఒక 5 గజాలు ప్లాట్ అమ్మితే దాదాపు ఒక 10-15 కోట్లు వస్తున్నాయి. దాంతో పెద్ద పని ఏముంది, 1 కోటి రూపాయలు వాడేస్తే, 2 కోట్లు వాడేస్తే కావాల్సినంత బంగారం వస్తుంది. వాళ్ళకు కూడా డబ్బులు ఉన్నాయి, దాంతోపాటు షోక్ చేస్తారు, ఫ్యాషన్ చేస్తారు, వాళ్ళు కూడా వేసుకోవాలనిపిస్తుంది కాబట్టి వేసుకుంటారు, తప్పేం లేదు కదా. మీరు మీ ఓన్ గా సంపాదించుకునేదా, మీ తాతల ఆస్తి? ఏం లేదు, నేను ప్రతిది కూడా చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఉంగరం కా నుంచి నేను సొంతంగానే కష్టపడుతూ వచ్చిన. మా తాతలకు సంబంధించిన కొంచెం వేరే ప్రాపర్టీ ఉంటే అమ్మిన, దాంట్లో కూడా కొంచెం డబ్బులు బాగానే వస్తాయి. అది నేను కొంచెం రియల్ ఎస్టేట్లు పెట్టడం, దాని తర్వాత చాలా మంది ఇంటర్వ్యూలు చెప్పాను, అట్లా రియల్ ఎస్టేట్లు పెట్టడం, అట్లా కొంచెం కొంచెం డబ్బులు రావడం, దాని నుంచి మెల్లగా హ్యాపీగా మంచి జర్నీ చేస్తున్నాను. అంతే తప్ప స్పెషల్గా ఏదో తాత ముత్తాతలు 1 కోటి రూపాయలు ఇచ్చిందేం లేదు. ఇప్పుడైతే నేను హ్యాపీగా 1 కోటి రూపాయలు దందాలు చేస్తున్నా, సంతోషంగా. దేవుణ్ణి నమ్ముతారా మీరు? దేవుణ్ణి నమ్ముతానంటే బొట్టు పెట్టడం నాకు ఇష్టం. దేవుణ్ణి నమ్ముతానంటే ఇప్పుడు దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఇంట్లో కూర్చుంటే దేవుడు కాదు ఎవరు తీసుకొచ్చి పెట్టేది ఏముంటుంది. దేవుని నమ్ముతారు అనే దానికి కారణం ఏంటంటే ఈ దేవుడు ఉన్నాడు, మంచి చెడ్డలని గ్రహిస్తున్నాడు, ఆ మంచి చెడ్డల్ని గ్రహిస్తాడు కాబట్టి మనము ఎవరిని తప్పు చేయదు, ఎవరిని గుంజుకొని తినొద్దు, ఈ ప్రపంచం ఎవరిని మోసం చేయదు, ఓను కొట్టుకొని గుంజుకొని తినొద్దు అనడానికి నాకు తెలిసి దేవుడు అన్న ఒక భయం పెట్టి ఇది క్రియేట్ చేసినేమో అనిపిస్తుంది.
అంతే తప్ప కాకపోతే తెలియని శక్తి మాత్రం ఈ సృష్టిలో ఏదో ఒకటి ఉంది. ఆ సృష్టిలో ఆ శక్తిని మాత్రం ఏంటంటే మనం మైండ్లో పెట్టుకుంటే ఆ శక్తి అన్న పదం ఏదైతే ఉందో అది దేవుడు అనుకోవాలి. ఆ దేవుడు ఉన్నాడు, మనం ఏదైనా చేస్తుంటే ఆ దేవుడు అనేది చూస్తున్నాడు. రేపు మనకు ఏదైనా మంచి చేస్తే మంచి ఋషి చేసుకుంటాడు, చెడు చేస్తే చెడు ఖచ్చితంగా మనకు ఏదో పనిష్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి ఈ సృష్టి కూడా ఎంతో అంతో ఒకరిని గుంజుకోకుండా, లేకుంటే పట్టపగలు ఉందని గుంజుకొని ఎవరిని పోల్చుకొని గుంజుకొని ఉన్నదని తీసుకొని వెళ్ళిపోతాం. అరే రేపు ముస్లింస్ కోసం ఉంటే అల్లా ఉన్నాడు, ఇప్పుడు తెలుగు వాళ్ళకి వచ్చిందంటే భగవద్గీత ఉంది, రాముడు ఉన్నాడు, తర్వాత ఇప్పుడు క్రిస్టియన్స్ వస్తే జీజస్ ఉన్నాడు. ఇట్లా ఈ సృష్టి ఇప్పటికి కూడా రెండు పాదాల మీద నడుస్తుందంటే ఈ దేవుడు ఉన్నారని ఒక భయం, మనం ఏదైనా అన్యాయంగా చేస్తే దేవుడు చూసుకుంటాడు అని ఒక భయంతోనే సృష్టి నడుస్తుంది. లేదు దేవుడు లేడు, ఎవరు లేరు, ఎవరికి ఏం కాదు అనుకుంటే ఒకరికొని పొడుచుకుంటారు, పట్టపోలే పీక్కొని తింటారు. కాబట్టి దేవుడు అంటే నా దృష్టిలో ఏంటంటే ఎదుటోని తినే అన్నంలో మట్టి పోయేదు. సృష్టిలో మనం జన్మించినాం కాబట్టి నువ్వు తినే అన్నంలో మట్టిపోయాను, నేది గుంజుకొని తినను, వీలైతే నేను ఎవరికైనా 10 మందికి అన్నం పెడతా, లేదు అనుకుంటే దండం పెట్టేసి అమ్మకాలను వస్తే అమ్మ నీ కాలు ముక్తం అయితే ఏం లేదు, ఏమనుకో క్షమించాలని చెప్పి చెప్తా తప్ప ఈ రకంగా నువ్వు ఎప్పటివరకు అయితే ఉంటావో ఏ దేవుని భయపడ అవసరం లేదని అనుకుంటా. టెంపుల్స్ కెళ్తారా రెగ్యులర్ గా? టెంపుల్స్ కంటే ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళినప్పుడు నేను కూడా ఎందుకంటే నేను ఎందునే కదా. టెంపుల్స్ కంటే ఏంటంటే మనశ్శాంతి కూడా. టెంపుల్స్ అనేటి కూడా ఏంటంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత దేవుడు అన్న వ్యక్తిని చూసి ఆయన స్మరించి ఆయన దగ్గర దండం పెట్టుకొని ఒక మంచి ఆలోచనతో నాకు నా ఫ్యామిలీకి అంతా మంచి జరగాలి, నా తోటి ఉన్నోళ్ళకి మంచి జరగాలి, నేను ఎవరికి కూడా మోసం చేయను, నాకు ఏదన్నా కొంచెం మంచి అవకాశం కల్పించు అని చెప్పేసి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మొక్కేటప్పుడు అక్కడ కూర్చున్న వాతావరణం అదంతా కూడా మనసు కొంచెం ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ఆ ప్రశాంతతల మనం మంచి మార్గాన్ని ఎంచుకొని బయటకు వచ్చి దాని మంచి ఆలోచనతో ముందుకెళ్ళి ఏదైనా మంచి పనులు చేస్తే మనం డెవలప్ అయితే మనతో పాటు 10 మందికి అన్నం పెట్టే స్తోమత దేవుడు కల్పించిందని చెప్పేసి ఆ భరసం మీద దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుతాం. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్, కానీ గత 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎవరికి చాలా మందికి తెలీదు చదువుకున్న వాళ్ళకి తప్ప. సో అప్పట్లోనే మీరు ఒక ట్రెండ్, ఏ వీడియో పెట్టినా అప్పట్లోనే వైరల్ అవుతున్నాయి, ఎట్లా అంత మంది ఫాలోవర్స్? నేనేమంటున్నా మేడం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సినిమా స్టార్స్ ఉంటారు, సినిమా స్టార్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఉంటాడు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇట్లా చాలా మంది ఉంటారు. అయితే కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉంటారు, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు కూడా సంబంధించిన ఫాలోవర్స్ ఉంటారు. ఇప్పుడు మేము కూడా సోషల్ మీడియాకి సంబంధించి కానీ మేము చేసే మంచి పనులు కానీ చెడు పనులు కానీ జనాలంతా కృషి చేసుకుంటూ చూస్తుంటారు. కాబట్టి అందులో ఆ రోజు నుంచి ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి మేము కూడా ఏదైనా వీడియో పెట్టినా ఏదైనా పోస్ట్ చేసినా చిల్లర చిత్రం ఎప్పుడు పెట్టలేమని సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చినట్లు అలానే పెట్టేది. కాబట్టి అందులో కూడా నన్ను కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి లాలపేట లల్లు ముద్రాజన్న కటౌట్ మన ఫ్రేమ్ జనాలకు నచ్చింది మళ్ళీ రిసీవ్ చేసుకోరని అనుకుంటున్నా. మా అమ్మ నాయన కూడా కరెక్ట్ టైంలో కన్నారేమో, మనం పెద్ద కటౌట్ కాకుండా పెద్ద హైట్ పర్సనాలిటీ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనల్ని కూడా జనాలందరూ రిసీవ్ చేసుకుంటారు. నన్ను చూస్తే నన్ను కూడా ఏంటంటే ఆ రిసీవ్ చేసుకుని అదృష్టంగా భావిస్తా తప్ప అది పెద్ద బిల్డప్ ఏదో అది కాదు. నన్ను ఎవరు వచ్చినా, నన్ను ఏ చిన్న వ్యక్తి వచ్చినా, గుడిసెల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా కారం పూట అన్నా పెట్టినా తింటా, 100 కోట్లు ఉన్న ఇంటికి వెళ్ళితే వాళ్ళ ఇంట్లో ఏది పెట్టినా తినే ఆలోచన నాకు ఉన్నాను. కాబట్టి అందరి దగ్గర నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా, అందరు కూడా నన్ను అర్థం చేసుకుంటూ నన్ను అంతే హ్యాపీగా లాలపేటల ముద్రాజన్ అంటే జస్ట్ మా అన్న, మా ఆస్తి, మా ప్రాపర్టీ లెక్క చూస్తారు. నేను మూవీస్ చూస్తారా రెగ్యులర్ గా? చూస్తానంటే ఎప్పుడన్నా టైం దొరకదు కాబట్టి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు 100లాది మంది ఈ ప్రోగ్రామ్ చెప్తా ఉంటారు, నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ 100 ప్రోగ్రామ్స్ ఉంటే కనీసం 2-3 ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. పొద్దుగాల వెళ్తే ఈ మూల కోటి ఉంటుంది, ఆ మూల కోటి ఉంటుంది, ఆ మూల కోటి పోయే వరకు ఒక రోజు 2-3 ప్రోగ్రామ్ ఖతం అయిపోతుంది. దగ్గర దగ్గర 10-12 సంవత్సరాల నుంచి బాగా ప్రోగ్రామ్ తిరిగినాం, కానీ మనకు సంబంధించిన పనులన్నీ చాలా పెండింగ్ అయినాయి. అందుకే ఈ 4 మంత్స్ నుంచి అందరూ నన్ను ప్రేమించే వ్యక్తులందరూ కూడా ఐఎమ్ వెరీ వెరీ సారీ, నేను ఈ మధ్యలో కనిపిస్తాను ఎక్కువ, అయితే మీరందరూ కూడా క్షమించాలి. నేను వేరే నాకు సంబంధించిన వర్కులను చాలా పెండింగ్ అయినాయి కాబట్టి నేను ఎక్కువ తిరగలేకపోతున్నా. ఇంకొక 6-7 నెలలు 1 ఇయర్ వరకు ఈ వర్కులను చేయాలి. దాంతోపాటు నాకు కూడా బాధ్యతలు ఉన్నాయి, నేను కూడా ఆర్థికంగా నేను బతుకుతూ ఇంకో 10 మంది బతికించే ఇది ఉంది. కాబట్టి నా వర్కులను కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఫ్రెష్గా అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటా, ఫ్రెష్గా అప్పుడు ఫుల్ ఫ్లెజ్గా మీ ముందుకు వచ్చి ఇంకేమైనా వర్కులు ఉన్నా ఏదైనా ఇది ఉన్నా నేను చేయగలుగుతానని చెప్పి కోరుకుంటాను.
రీసెంట్ గా మీరు చూసిన మూవీస్ ఏంటి? రీసెంట్ ఇదేం మూవీ? మూవీ ఏది? కల్కి చూసినారా? మన కల్కి గా చూస్తా. ఎట్లుంది కల్కి? చూసినా, బాగానే ఉంది, ఇంట్రెస్ట్ గా ఉంది. అంటే చాలా మంది చూసిన, అంటే సినిమాకు పోయినంత వరకు ఇదేమో చూపిస్తారు, ఇదేదో చూపిస్తారు, ఏంది పోయి ఇదేమో అర్థమయ్యటం లేదు, ఏదేదో చూపిస్తారు అన్న ఆలోచన. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ తెలుసుకోవాలి, ఇప్పటి సినిమా కాదు ఇది. తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద వచ్చే జనరేషన్ లో ఈ ప్రపంచం ఎట్లుంటది, ఈ సృష్టి ఎట్లుంటది అన్న ఆలోచనతో తీసిన సినిమాని ఫస్ట్ బయట చెప్తే లోపల పోయినోడు అదే ఆలోచనతో సినిమా సూపర్ అంటారు. అది చూసిన తర్వాత అర్థం కాక చాలా మంది ఇప్పుడు అది మహాభారతం తీసి చదువుతారు. అయితే అట్లా ఉన్నది కానీ చాలా మందికి అర్థం కాదు, మంచి సినిమాలు లేవు కాబట్టి. ఏదో అయితే ఏదో చూపిస్తారు, ఏదో చేస్తారు, ఏదో జనాలు అందరూ ఏంటంటే చూస్తాం థియేటర్ల, అందరు సైలెంట్ గా కూర్చుంటారు ఇట్లా గప్చుప్, మరి మాట్లాడుతూ షూట్ చేస్తారు అంటే గమ్ము కూర్చుంటారు. ఇంకా తిరిగి చూడదు, అవ్వాలి లేదు, ఏం లేదు, సైలెంట్ గా చూస్తారు ఇట్లా పిచ్చోని చేతులు రాకపోతే పట్టుకోరు, ఏ చూస్తావా లేదు కొడతావు లేదు అన్నట్టు. అయితే ఆ రకంగా ఏమవుతుందంటే వాళ్ళకి ఏం ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, ఏమైతుంది అని ఆలోచన అయిపోతుంది. తర్వాత కొంతమందికి అర్థమైందంటే యార ఇప్పుడు జనరేషన్ సినిమా కాదు అని, ఆయన ఇంకో వందల సంవత్సరాల కింద వచ్చే సినిమా ఇది, ఇప్పుడు అడ్వాన్స్ గా చూపిస్తారు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆహా అప్పుడు అట్లుంటదా అని చెప్పేసి ఆలోచనకు వచ్చే సినిమా. నాట్ బ్యాడ్, బాగానే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో అంటే ఫస్ట్ పెద్ద ఎన్టీఆర్, ఎన్టీ రామారావు, దాని తర్వాత వచ్చేవారికి బాలకృష్ణ. అంటే వంశపార్య పరంగా ఎట్లుంటది అంటే తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు సంబంధించి మీ డాడీ వాళ్ళ దోస్తు మంచి బెస్ట్ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళ కొడుకున్న కూడా వాళ్ళ డాడీ మీద చూపించే ప్రేమ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ చూపించాల్సి వస్తుంది. వాళ్ళ కొడుకు మన జనరేషన్ వెళ్ళిపోతుంటది. తర్వాత ఒక లింక్ అటాచ్మెంట్ ఉంటుంది, చైన్ సిస్టమ్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చిండు, బాలకృష్ణ వచ్చిండు, అట్లా వంశ పార్య పరంగా ఏంటంటే ఆయన మీద అభిమానంతో వీళ్ళందరి మీద అది కంటిన్యూ అవుతుంటుంది. హీరోయిన్ హీరోయిన్ ఎవరు అంటే అప్పటి ట్రెండ్ లో నాకు మాధురి దీక్షిత్ బాగా ఇష్టం. ఇప్పుడు హీరోయిన్ల కంటే అందగత్యలు, హీరోయిన్ల కంటే మంచి ఫ్రెష్ నాలెడ్జ్, హీరోయిన్ల కంటే ఆ బంగారం లాంటి అమ్మాయిలు ఇవాళ సృష్టిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సృష్టిలో పుట్టినందుకు వాళ్ళందరినీ కూడా ఒక అక్కగా చెల్లగా ఇష్టపడుతూ వాళ్ళతో పాటు హీరోయిన్ల కంటే వీళ్ళందరే మంచి వాళ్ళు అనుకుంటాను. బంగారం అంటే ఏం గుర్తొచ్చింది? మీరే బంగారం కదా, మరి మీకు ఇంత బంగారం ఎందుకు? నేను ఏమంటున్నాంటే నాకంటే ఎక్కువ బంగారం నువ్వే కనిపిస్తావు, నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు నేను చూడడానికి. ఇంకోటి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకోటి మీరు ఏ ఇంటర్వ్యూ చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మీరు మాట్లాడక ముందుకే మిమ్మల్ని మాట్లాడి పలకరిస్తారు చాలా మంది, నిజమే కదా? ఎందుకలా అంటే కొంతమంది ఏంటంటే కార్డ్ గిఫ్ట్ అది, మీ మమ్మీ నాయన కన్న టైం కూడా మీద అలాంటిది. రెండోది మొన్న ఏదో మనము ఏది మంచు మనోజ్ బర్త్డేకి వెళ్ళాం, మంచు మంచు బర్త్డేకి వెళ్తే ఆ రోజు మనోజ్ని పక్క పెట్టేసి మీ దగ్గర సెల్ఫీ తీస్తారు అందరు, అదృష్టమే కదా? అంటే మేము కూడా చిన్న చిన్న అభిమానులు ఉంటారు కదా. అభిమానులు చాలా మంది అభిమానులు, మొన్న వీడియో ఒక వీడియో పెట్టారు కదా మీరు, దున్యా మిలియన్స్ పోయింది వీడియో, అంటే మీరు కూడా సెలబ్రిటీ అయ్యారు, యాంకర్ కాదు సెలబ్రిటీ అనుకోవాలి. థ్యాంక్ యూ సార్.